హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన ఫేస్బుక్ అకౌంట్. ఫ్రెండ్స్, ఓన్లీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన పోస్టే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. నెక్స్ట్, ఇది వచ్చేసరికి ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 3rd సెమిస్టర్ సంబంధించిన బిజినెస్ స్టాటిస్టిక్ యూనిట్ 2 అర్థమెటిక్ మీన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మనం 1st క్లాసు. నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఈ 3rd సెమిస్టర్ సంబంధించిన బిజినెస్ స్టాటిస్టిక్ సిలబస్ మొత్తం నేను చెప్పాను ఫ్రెండ్స్. ఓకేనా? నిన్నే నేను అప్లోడ్ చేశాను ఈ పీడిఎఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఓకేనా? ఈ రోజు నుంచి ఏంటంటే నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఏంటంటే యూనిట్ 2 నుంచి నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ అనేది. ఇక్కడ యూనిట్ 1 వచ్చేసరికి గ్రాఫ్స్ అనమాట. ఈ గ్రాఫ్స్ అనేది నేను ఎండింగ్లో చెప్తాను. ఓకేనా? మొత్తం 5th యూనిట్ అయిపోయిన తర్వాత ఈ 1st యూనిట్ అనేది చెప్తాను. ఓకేనా? ఫస్ట్ నేను క్లాస్ చెప్తుంది ఏంటంటే ఇది ఫ్రెండ్స్ అథమెటిక్ మీన్ సంబంధించిన 1st క్లాస్ అనేది. ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది నేను చెప్తాను, ప్రతి ఒక్క టాపిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈరోజు మాత్రం 1st క్లాస్ వచ్చేసరికి అథమెటిక్ మీన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా? మనకి ఫార్ములా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్స్ బార్ ఈక్వల్ టు x1 ± σfdx/n(i) ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్ అనమాట. నెక్స్ట్ x1 అంటే అస్యూమ్డ్ యావరేజ్ అనమాట. నెక్స్ట్ ఎఫ్డిఎక్స్ అంటే టోటల్ డీవియేషన్ మల్టిప్లైడ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్స్ టోటల్. ఓకేనా? నెక్స్ట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ i అంటే క్లాస్ ఇంటర్వల్స్ అనమాట. ఓకేనా? మనకి ఈ విధంగా మనకి ఫార్ములా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు జస్ట్ ఈ 1st ప్రాబ్లం మీరు వింటే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ బీజీనే. ఓకేనా? చూడండి, నేను చెప్తాను. మనకి ప్రాబ్లం వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చాడు. మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవన్నీ ఏంటంటే క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఓకేనా? ఆ విధంగా మనకి క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే 2, 4, 3, 8, 7, 6. ఓకేనా? ఈ విధంగా మనకి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫస్ట్ టేబుల్ ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. అర్థమెటిక్ మీన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ అని చెప్పేసి సైడ్ రీడింగ్ పెట్టేసి టేబుల్ ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ చూడండి, ఎక్స్ అని పెట్టండి. ఎక్స్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న క్లాస్ ఇంటర్వల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఓకేనా? ఈ విధంగా మనకి క్లాస్ ఇంటర్వల్స్ ఎంటర్ చేయండి. తర్వాత ఫ్రీక్వెన్సీస్ అని చెప్పేసి ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఎంటర్ చేయండి. 2, 4, 3, 8, 7, 6 అని. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మిడ్ వాల్యూ, ఇక్కడ ఎం అనమాట. ఎం నేను ఇక్కడ ఎం ఇక్కడ మిడ్ వాల్యూ అంటే ఏ విధంగా వచ్చిందంటే చూడండి, నేను చెప్తాను క్యాలిక్యులేట్ చేసి. కానీ ఈ మిడ్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయంటే చూడండి, లోవర్ ఇవన్నీ ఏంటంటే లోవర్ క్లాస్ లిమిట్స్ అనమాట. ఓకేనా? 0, 10, 20, 30, 40, 50 ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే లోయర్ క్లాస్ సంబంధించిన లోయర్ క్లాస్ లిమిట్స్ అంట. నెక్స్ట్ ఈ 10, 20, 30, 40, 50, 60 ఉన్నాయి కదా, వీటిని అన్నింటిని మనం ఏంటంటే అప్పర్ క్లాస్ లిమిట్ అనమాట అంటాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మిడ్ వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మిడ్ వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే లోవర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే మనకి ఈ మిడ్ వాల్యూస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను చూడండి. 0 + 10 ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి 10 డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అదే 5 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ 10 + 20 ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత? 30 డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. అదే 15 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే 20
प्लस 30 आ रे वालूस ने ऐडे मन की 50 वे डिवेड बै 2 चेयर चेस्ते मन वाल्यू एंता 25 अदे 25 वाल्यू अने एंटर नेक्स्ट 30 प्लस 40 आ रे नंबर ने मैं ऐडे मन वाल्यू एंता 70 डिवेड बै 2 चेयर चेस्ते मन वाल्यू एंता 35 अदे 35 वाल्यू अने एंटर नेक्स्ट 40 प्लस 50 आ रे नंबर ने ऐड मन के 90 वे डिवेड बै 2 चेस्ते मन वाल्यू एंता 45 వచ్చింది అదే 45 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఏం చేయాలంటే 50 ప్లస్ 60 ఆ రెండు నంబర్స్ ని యాడ్ చేస్తే మనకి 110 వచ్చింది డివైడెడ్ బై 2 చేయాలి చేస్తే మనకి వాల్యూ ఎంత 55 ఓకేనా అదే 50 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఓకేనా ఆ విధంగా మనకి మిడ్ వాల్యూస్ అనేవి వచ్చాయనమాట 5 15 25 35 45 55 ఓకేనా ఈ విధంగా మనకి మిడ్ వాల్యూస్ అనేవి వచ్చాయి నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి నెక్స్ట్ dx అన్నమాట ఈ dx అనే ఈ వాల్యూస్ అనేవి ఏ విధంగా వచ్చాయంటే చూడండి ఇక్కడున్న మిడ్ వాల్యూస్లో మీరు ఏదైనా ఒక వాల్యూని అస్యూమ్డ్ యావరేజ్గా అనుకోండి ఓకేనా నేను ఇక్కడున్న మిడ్ వాల్యూస్లో నేను 35 అనేది నేను అస్యూమ్డ్ మీన్గా అనుకుని ఇక్కడ 0 ఎంటర్ చేశాను మీరు 0 రాసుకోవాలి ఓకేనా 0 రాసుకోవాలి ఓకేనా మీరు నేను ఇక్కడ 35 తీసుకున్నా కదా మీరు 15 తీసుకొని మీరు ప్రిపేర్ మీరు అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయండి మీకు నాకు ఒకే ఆన్సర్ వస్తుంది ఓకేనా మీరు ఇక్కడున్న మిడ్ వాల్యూస్లో మీరు ఏ నెంబర్ అయినా సరే అస్యూమ్డ్ యావరేజ్గా తీసుకోవచ్చు ఓకేనా నేను జస్ట్ ఏంటంటే ఇక్కడ 35 తీసుకున్నాను మీరు 15 తీసుకొని ట్రై చేయండి కాదు 55 తీసుకొని ట్రై చేయండి ఒకే ఆన్సర్ వస్తుంది నీకైనా సరే నాకైనా సరే నేను 55 వద్దు నేను 5 తీసుకుంటా 5 అస్యూమ్డ్ మీన్ అనుకుని తీసుకోండి నో ప్రాబ్లం నీకైనా ఆన్సర్ ఒకటి వస్తుంది నాకైనా ఆన్సర్ ఒకటి వస్తుంది ఓకేనా తర్వాత అస్యూమ్డ్ మీన్ అనుకున్న తర్వాత దానికి 0 ఎంటర్ చేయండి 0 తీసుకోండి 0 ఎబో ఉన్న వాల్యూస్ మొత్తం ఏంటంటే -1 -2 -3 -4 -5 -6 -7 ఆ విధంగా మనం ఎంటర్ చేయాలి అన్నమాట నెక్స్ట్ 0 కింద ఉన్న వాల్యూస్ అన్నిటిని డౌన్ 0 డౌన్ వాల్యూస్ మొత్తం +1 +2 +3 +5 +6 +7 ఆ విధంగా మనం రాయాలన్నమాట ఓకేనా ఆ విధంగా మనకి dx వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట నెక్స్ట్ నేను ఏంటంటే దీన్ని 35 ఎజ్యూమ్డ్ మీన్ ఎజ్యూమ్డ్ యావరేజ్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ 0 ఎంటర్ చేశాను తర్వాత -1 -2 -3 ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ 0 కింద డౌన్లో ఉన్న వాల్యూస్ అన్నింటిని +1 +2 ఎంటర్ చేశాం మనం ఇక్కడ పర్టికులర్గా ప్లస్ అని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మీరు మీ ఇష్టం ప్లస్ అని రాసుకున్నా నో ప్రాబ్లం రాయకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఎఫ్డిఎక్స్ అనమాట ఈ ఎఫ్డిఎక్స్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేయాలి ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేస్తే మనకి ఈ ఎఫ్డిఎక్స్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట ఇక్కడ ఎఫ్ ఎంత ఉంది 2 ఉంది ఇక్కడ డిఎక్స్ ఎంత ఉంది 3 ఉంది ఆ రెండింటిని ఇంటూ చేయండి 2 × 3 చేస్తే మనకి ఎంత 6 నెక్స్ట్ 4 × 2 చేయాలి చేస్తే ఎంత 8 నెక్స్ట్ 3 × 1 చేయాలి 3 × 1 చేస్తే ఎంత 3 నెక్స్ట్ 0 × 0 చేస్తే సారీ 8 × 0 చేస్తే ఎంత 0 నెక్స్ట్ 7 × 1 చేస్తే ఎంత 7 నెక్స్ట్ 6 × 2 చేస్తే అంత మనకి 12 ఓకేనా ఆ విధంగా మనకి F2 వాల్యూస్ అనేవి వచ్చాయి ఇప్పుడు ఏం చేయాలంటే మైనస్ వాల్యూస్ మొత్తం ఒకసారి యాడ్ చేయాలి నెక్స్ట్ ప్లస్ వాల్యూస్ మొత్తం ఒకసారి యాడ్ చేయాలి ఒకసారి నేను యాడ్ చేస్తాను చూడండి మనకి మైనస్ వాల్యూస్ ఏమి ఉన్నాయి 6 + 8 + 3 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత 17 అదే 17 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇక్కడ మీరు ఏంటంటే మైనస్ పెట్టండి ఇక్కడ మైనస్ అనేది ఎందుకు పెట్టామంటే పర్టికులర్గా మనకి మైనస్ వాల్యూస్ని మనం యాడ్ చేసామన్నమాట సో మనం మైనస్ అనేది యాడ్ చేసాం ఎంటర్ చేసాం నెక్స్ట్ ఏం చేయాలంటే ప్లస్ వాల్యూస్ మొత్తం యాడ్ చేయాలి ఓకేనా 7 + 12 ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి అంత 19 వచ్చింది అదే 19 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే ఏది వాల్యూ అనేది ఎక్కువ ఉంది ప్లస్ వాల్యూ అనేది ఎక్కువ ఉందా మైనస్ వాల్యూ ఎక్కువ ఉందా ప్లస్ వాల్యూనే ఎక్కువ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ప్లస్ వాల్యూలో నుంచి మనం మైనస్ వాల్యూ తీసేయాలి ప్లస్ వాల్యూ వచ్చేసరికి 19 ఉంది మైనస్ వాల్యూ వచ్చేసరికి 17 ఉంది ఇప్పుడు ఆ రెండింటి మనం క్యాలిక్యులేట్ చేసేంత మనకి 2 వచ్చింది ఓకేనా ఆ 2 వాల్యూ అనేది మనకి ఎఫ్డిఎక్స్ అనమాట ఓకేనా ఎఫ్డిఎక్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది ఓకేనా ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేస్తే మనకి n వాల్యూ వచ్చింది అనమాట ఈ ఫ్రీక్వెన్సీస్ మొత్తం నేను ఒకసారి యాడ్ చేస్తాను చూడండి 2 + 4 + 3 + 8 + 7 + 6 చేస్తే మనకి వాల్యూస్ ఎంత 30 అదే 30 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను ఇప్పుడు మనకి ఫార్ములాకు సంబంధించిన అన్ని వాల్యూస్ అనేవి వచ్చేసాయి అన్నమాట ఓకేనా
మీరు చూడొచ్చు ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్. X1 అంటే జూమ్డ్ యావరేజ్ అనమాట. జూమ్డ్ యావరేజ్ మన నేను ఎంత అనుకున్నా 35 అనుకున్నా కాబట్టి నేను 35 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎంటర్ చే, ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ వచ్చింది అనమాట. ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ పెట్టాను అనమాట. నెక్స్ట్ ఎఫ్డిఎక్స్ అంటే ఎంత, 2 వచ్చింది, అదే 2 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత, 30, అదే 30 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఐ అంటే క్లాస్ ఇంటర్వల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. క్లాస్ ఇంటర్వల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. ఓకేనా, 60 - 50 చేస్తే అంత 10. నెక్స్ట్ 50 - ఓకే, నేను ఇది మీకు పర్టికులర్గా చూపిస్తాను, క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను, చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, చూడండి నేను చివరి నుంచి చెప్తాను. 60 - 50 చేస్తే మనకి వాల్యూ ఎంత, 10. ఓకే, మన డిఫరెన్స్ వచ్చేసరికి 10. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 50 - 40 చేస్తున్న, డిఫరెన్స్ ఎంత, 10. నెక్స్ట్ 60 - 50 చేస్తున్న, డిఫరెన్స్ ఎంత, 10. ఎటు చూసినా కానీ మనకు డిఫరెన్స్ 10 ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఈక్వల్గా ఉండాలి. ఏంటంటే అప్పర్ క్లాస్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్, అప్పర్ క్లాస్ ఇన్ ఈక్వల్ టు లోయర్ క్లాస్, లోయర్ క్లాస్ ఈక్వల్ టు లోయర్ క్లాస్. నేను ఏంటంటే డిఫరెన్సెస్ చెప్తున్నా. ఇక్కడ చూడండి 60 - 50 చేస్తే ఎంత వచ్చింది మనకి, డిఫరెన్స్ 10 వచ్చింది. నెక్స్ట్ 50 - 40 చేస్తే ఎంత వచ్చింది, డిఫరెన్స్ 10 వచ్చింది. నెక్స్ట్ 60 - 50 చేస్తే ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఆ విధంగా మనకి డిఫరెన్స్ అనేది మీరు ఎటు చూసినా కానీ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఈ ప్రాబ్లం అనేదే కాదు, ఏ ప్రాబ్లం మీరు చేసినా కానీ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫార్ములా సంబంధించిన అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి కదా. ఐ అంటే డిఫరెన్స్ అనమాట, వీటి క్లాస్ ఇంటర్వల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. ఆ 10 యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏం చేసామంటే చూడండి, ఓకేనా, ఇప్పుడు యాజ్ 35 అనేది అంతే ఉంచాం. నెక్స్ట్ 2 × 10 చేసాం, 20 వచ్చింది. తర్వాత బై 30 ఉంది కదా, అదే 30 వాల్యూ అనేది అంతే ఉంచాం. నెక్స్ట్ స్టెప్లో 35 అనేది అంతే ఉంచాం. తర్వాత ఏం చేసామంటే 20 / 30 చేసాం, చేస్తే మనకి వాల్యూ ఎంత, 0.6 వచ్చింది. 0.666 అలా వస్తానే ఉంది. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే చూడండి, తర్వాత ఏం చేయాలంటే 35, అదే నేను ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది 0.6 అనేది అంట తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే 35 + 0.6 యాడ్ చేయండి, చేస్తే మనకి ఎంత వచ్చిన వాల్యూ, 35.6 వచ్చింది. ఓకేనా, అదే వాల్యూ ఫ్రెండ్స్ మనకి అర్థమెటిక్ మీన్ సంబంధించింది ఆన్సర్, 35.6 అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇది వచ్చేసరికి ఫస్ట్ మోడల్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ మోడల్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసరికి సెకండ్ మోడల్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి క్లాస్ ఇంటర్వల్స్ వచ్చేసరికి ఏ విధంగా ఇచ్చారు, 50 - 54, 55 - 59, 60 - 64, 65 - 69, 70 - 74, 75 - 79, 80 - 84, 85 - 89. ఓకేనా, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం చేంజ్ చేసుకోవాలన్నమాట క్లాస్ ఇంటర్వల్స్ని. ఏ విధంగా, ఇన్ కేస్ మనం ఇదే విధంగా మనం తీసుకుంటే క్లాస్ ఇంటర్వల్స్ అనేవి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఏంటంటే చూడండి, మన రూల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని రూల్స్ ఏమేంటి అంటే, అవి మనం ఇక్కడ ఉంది కదా, మన ఆన్సర్ అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ క్లాస్ ఇంటర్వల్స్ తీసుకునేటప్పుడు మనం కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏమిటి అంటే చూడండి, అప్పర్ క్లాస్, ఓకేనా, అప్పర్ క్లాస్ లిమిట్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్. ఓకేనా, నేనేమంటున్నా అంటే అప్పర్ క్లాస్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, నేనేం చెప్తున్నా అంటే చూడండి, మొత్తం 3 రూల్స్ ఉన్నాయన్నమాట. అప్పర్ క్లాస్ లిమిట్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్ లిమిట్. నెక్స్ట్ అప్పర్ క్లాస్ లిమిట్ ఈక్వల్ టు సారీ లోయర్ క్లాస్ లిమిట్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్. నెక్స్ట్ అప్పర్ క్లాస్ లిమిట్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్. ఓకేనా, నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, నేను క్యాలిక్యులేట్ చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇన్ కేస్ మనం ఇక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈస్ మనకిచ్చిన క్లాస్ ఇంటర్వల్స్ని తీసుకున్నాం అనుకో, ఇలా తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఇలా ఎందుకు తీసుకోకూడదు అంటున్నా అంటే, మనం 3 రూల్స్ అంటే మన ఎటువైపు 3 రూల్స్లో డిఫరెన్స్ అనేది సేమ్ ఒకేలా ఉండాలన్నమాట. ఓకేనా, నేను జస్ట్ చూపిస్తాను చూడండి మీకు ఎగ్జాంపుల్ కోసం. ఫస్ట్ రూల్ ఏంటిది,
లోయర్ క్లాస్ లిమిట్ ఈక్వల్ టు లోయర్ క్లాస్ డిఫరెన్స్ అనేవి సేమ్ ఉండాలన్నమాట. లోయర్ క్లాస్కి లోయర్ క్లాస్కి ఇవన్నీ ఏంటంటే లోయర్ క్లాస్ లిమిట్స్ అనమాట. ఓకేనా, వీటి మధ్య డిఫరెన్స్ అనేవి సేమ్ ఉందా లేదా చూద్దాం. 55 - 50 చేసిన చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? సారీ ఇది చూడండి, 55 - 50 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 60 - 55 చేస్తున్న మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5. ఓకే, నేను లాస్ట్ చూస్తున్నాను చూడండి, 85 - 80 చేస్తున్న మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే లోయర్ డిఫరెన్స్ చూస్తే మనకి 5 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లోయర్ క్లాస్ లిమిట్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్ లిమిట్ ఈ డిఫరెన్స్ అనేవి ఒకేలా ఉందా లేదా చూద్దాం. ఐ మీన్ ఇవన్నీ ఏంటంటే లోయర్ క్లాస్, ఇవన్నీ వచ్చేసరికి అప్పర్ క్లాస్ లిమిట్. ఓకేనా, వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఒకేలా ఉందా లేదా చూద్దాం. 54 - 50 చేస్తున్న చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. నెక్స్ట్ 59 - 55 చేస్తున్న చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. నెక్స్ట్ 64 - 60 చేస్తున్న మనం చేస్తే ఎంత వచ్చింది? సారీ 64 - 60 చేస్తున్నా మనకి వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది డిఫరెన్స్ అనేవి. ఓకేనా, మనం లోయర్ చూసినప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు అప్పర్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది చూద్దాం, అప్పర్ చూద్దాం ఏ విధంగా వచ్చింది అనేది. 59 - 54 చేస్తున్న చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 64 - 59 చేస్తున్న చేస్తే ఎంత వచ్చింది? ఓకే, 5 వచ్చింది. నెక్స్ట్ 74 - 69 చేస్తున్న చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఈ లోయర్ ఈక్వల్ టు లోయర్కి చేసినప్పుడు ఏమో మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అప్పర్ చేసినప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. బట్ ఎప్పుడు అయితే మనం లోయర్ ఈక్వల్ టు అప్పర్ చేస్తామో అప్పుడు అయితే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. మన రూల్ ఏంటి, మూడు మనం ఎటువైపు ఈ మూడు రూల్స్ చూసినా కానీ ఒకే ఆన్సర్ రావాలన్నమాట. డిఫరెన్స్ మనకేమొచ్చింది ఇక్కడ, ఈ లోయర్కి అండ్ అప్పర్కి ఒకే విధంగా వచ్చింది. ఏది? 5 వచ్చింది. ఇక్కడ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్కి ఒకేలా రాలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అప్పర్ కూడా ఇది ఉంది కదా, లోయర్ క్లాస్ లిమిట్ అండ్ అప్పర్ క్లాస్ లిమిట్ కూడా మనం ఏం చేయాలంటే 5 లాగా చేంజ్ చేసుకోవాలి. డిఫరెన్స్ అనేది 5 వచ్చేలా చేంజ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, మనకి ఈ విధంగా ఈ విధంగా మనకి క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వల్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్న ఇది ఉంది కదా, ఈ 50కి 0.5 తగ్గియండి. 0.5 తగ్గించి 54కి యాడ్ చేయండి. ఓకేనా, నేను ఏం చెప్తానంటే 50 ఉంది కదా, ఈ 50 - 0.5 చేస్తున్నా చేస్తే మనకి ఎంత వచ్చింది? 49.5 వచ్చింది. అదే 45.9 అనేది, సారీ 49.5 అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ 50లో తగ్గించిన 0.5 అనేది 54కి యాడ్ చేయండి. 54 + 0.5 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 54.5 వచ్చింది. అదే 54.5 అనేది ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 55 ఉంది కదా, ఈ 55కి 0.5 తగ్గియండి. 55 - 0.5 తగ్గిస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 54.5 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 55కి తగ్గించిన 0.5 అనేది 59కి యాడ్ చేస్తున్న. 59 + 0.5 చేస్తున్నా చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 59.5 వచ్చింది. అదే 59.5 అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఇక్కడ 60లో 0.5 తగ్గియండి. 60 - 0.5 తగ్గిస్తున్నా చేస్తే ఎంత వచ్చింది? 59.5 వచ్చింది. అదే 59 అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఇక్కడ 60లో తగ్గించిన 0.5 అనేది ఇక్కడ 64కి యాడ్ చేయండి. 64 + 0.5 చేస్తే మనకి ఎంత వచ్చింది? 64.5 వచ్చింది. ఓకేనా, అదే ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసా, 54 - సారీ ఇక్కడ 55 ఉంది కదా, ఈ 55 - 0.5 తగ్గియండి. 55 - 0.5 చేస్తే మనకి వాల్యూ ఎంత? 64.5 వచ్చింది. అదే 64.5 అనేది ఇక్కడ ఎంటర్ చేశా. ఇక్కడ 65లో తగ్గించిన 0.5 అనేది 69కి యాడ్ చేయండి. 69 + 0.5 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 69.5. ఓకేనా,
నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను వీడియోలు ఎంతైనా పర్లేదు, నేను మీకు అర్థం అవడం కోసం నేను ఇంత సేఫ్ చెప్తున్నాను, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే 70, ఈ 70లో 0.5 అనేది తగ్గియండి. 70 - 0.5 తగ్గిస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 69.5 వచ్చింది. అదే 69.5 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. ఇక్కడ 70లో తగ్గించిన 0.5 వాల్యూ అనేది 74కి యాడ్ చేయండి. 74 + 0.5 యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 74.5 వచ్చింది. అదే 74.5 అనేది ఇక్కడ ఎంటర్ చేశా, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే 75 ఉంది కదా, ఈ 75కి మనం పాయింట్ తగ్గియాలి. 75 - 0.5 చేస్తే ఎంత వచ్చింది? 54.5 వచ్చింది. అదే 54.5 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఇక్కడ 75లో తగ్గించిన 0.5 అనేది 79కి యాడ్ చేయండి. 79 + 0.5 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 79.5 వచ్చింది కదా. అదే 79.5 అనే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 80లో 0.5 తగ్గియండి. 80 - 0.5 చేస్తే మనకు వాల్యూ అంతా 79.5 వచ్చింది. అదే 79.5 అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఇక్కడ తగ్గించిన 0.5 అనేది 84కి యాడ్ చేయండి. 84 + 0.5 యాడ్ చేస్తే మనకు వాల్యూ అంతా 84.5 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 85కి పాయింట్ తగ్గియండి. 0.5 తగ్గియండి. 85 - 0.5 చేస్తే మనకు వాల్యూ అంతా 84.5 వచ్చింది. అదే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఇక్కడ తగ్గించిన 0.5 అనేది 89కి యాడ్ చేయండి. 89 + 0.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 89.5 వచ్చింది, ఓకేనా? ఈ విధంగా మన క్లాస్ ఇంటర్వల్స్ని తీసుకున్నాం. ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ ఏంటి? ఇవే కదా, లోయర్ క్లాస్ లిమిట్ ఈక్వల్ టు లోయర్ క్లాస్, లోయర్ క్లాసెస్ రెండు ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ లోయర్ క్లాస్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్, నెక్స్ట్ అప్పర్ క్లాస్ ఈక్వల్ టు అప్పర్ క్లాస్. మనం ఈ మూడు రూల్స్లో ఎటు చూసినా కానీ డిఫరెన్స్ ఒకేలా ఉండాలి మనకి. మనకు ఒక రూల్ ఇవన్నీ ఏంటంటే రూల్ అనమాట. ఇప్పుడు చూద్దాం, మనం న్యూగా ప్రిపేర్ చేసిన వాటిల్లో ఓకేనా రూల్స్ ఓకే అవుతున్నాయా లేదా చూద్దాం. మనకేంటి ఫస్ట్ రూల్ వచ్చేసరికి లోయర్ లోయర్ ఈక్వల్ అవ్వాలి, ఓకేనా? ఇవన్నీ లోయర్సే కదా, ఇవన్నీ లోయర్ క్లాస్ లిమిట్స్ అనమాట. లోయర్ లోయర్ ఈక్వల్ అవుతున్నాయా లేదా చూద్దాం. 54.5 చేస్తున్నా -49.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే 59.5 తీసుకొని -54.5 చేస్తున్నా, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? ఓకే 5 వచ్చింది. నెక్స్ట్ 64.5 -59.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది, ఓకే. నెక్స్ట్ 74.5 -69.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది, ఓకే. నెక్స్ట్ 79.5 -74.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది, ఓకే. ఇప్పుడు మనకి లోయర్ లోయర్ మొత్తం ఎంత వచ్చింది? డిఫరెన్స్ 5 వస్తుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ రూల్ వచ్చేసరికి లోయర్ ఈక్వల్ టు అప్పర్, ఓకేనా? ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా చూద్దాం. డిఫరెన్స్ అనేది 54.5 -49.5 ఓకే, నేను మళ్ళీ చేస్తాను చూడండి. 54.5 -49.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది, ఓకే. నెక్స్ట్ 59.5 -54.5 చేస్తే మనకి వాల్యూ ఎంత? 5 వచ్చింది, ఓకే. నెక్స్ట్ 64.5 -59.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5, ఓకే. నెక్స్ట్ 74.5 -69.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5, ఓకే. మనకేంటంటే లోయర్ లోయర్ చూస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు అప్పర్ లోయర్ చూస్తే ఎంత వచ్చింది? డిఫరెన్స్ 5 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చివరి రూల్ వచ్చేసరికి అప్పర్ అప్పర్ చూద్దాం. 59.5 -54.5 చేస్తే సారీ 59.5 -54.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? ఓకే 5 వచ్చింది. నెక్స్ట్ 64.5 -59.5 చేస్తే 0.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. నెక్స్ట్ 69.5 -64.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? ఓకే 5 వచ్చింది. నెక్స్ట్ 79.5
-74.5 చేస్తే మనకి వాల్యూ ఉంది. ఇక్కడ మనకి పాయింట్ పడలేదు, చూడండి 79.5 -74.5 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. మనకి ఆ మూడు రూల్స్ సరిపోతున్నామంట. ఎటు చూసినా కానీ మనకి డిఫరెన్స్ వచ్చేసరికి 5 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మనం తీసుకున్నది రైట్ అనమాట. ఓకేనా? ఇందాకలా ఇక్కడ వాడి మనకి ప్రాబ్లంలో ఇచ్చినట్టు తీసుకుంటే మనకి ఏ విధంగా వస్తుంది? ఇది ఈక్వల్ అవ్వట్లా, లోయర్ అండ్ అప్పర్ అనేది ఈక్వల్ అవ్వట్లా. సో మనం ఏం చేసామంటే ఈ దీన్ని సరిపోయేలా చేసాం. చేస్తే మనకి ఇప్పుడు న్యూగా మన క్లాస్ ఇంటర్వల్స్ ఏ విధంగా వచ్చా? ఈ విధంగా వచ్చాయనమాట. ఓకేనా? ఈ విధంగా నేను ఈ క్లాస్ ఇంటర్వల్స్ని ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ యొక్క వాల్యూస్ అనేది యాజ్ ఇట్ ఈస్ 1, 5, 15, 35, 25. ఓకే చూడండి, 1, 5, 17, 36, 25, 11, 4, 1. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న మనకి టేబుల్ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ నేను ఇక్కడ తీసుకున్నా. నెక్స్ట్ ఈ మిడ్ వాల్యూస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇందాక నేను చెప్పినట్టే ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాను కదా మిడ్ వాల్యూస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో, అదే విధంగా ఇక్కడ కూడా నేను ప్రిపేర్ చేశాను. లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే మనకి ఈ మిడ్ వాల్యూస్ అనేది వస్తాయి అనమాట. ఓకే చూడండి, నేను ఒకసారి జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా 2 చెప్తాను. ఓకేనా? ఎక్కువ లెంత్ ఎక్కువైతే, వీడియో లెంత్ ఎక్కువైతే మళ్ళీ మీకు ప్రాబ్లం అయింది. సో నేను ఏంటంటే జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ 67 ఉంది కదా, ఈ 67 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, 64.5 ప్లస్ 69.5 చేస్తే మనకి ఎంత వచ్చింది? 134 వచ్చింది. డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 67 వచ్చింది. అదే 67 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ చెప్పబడితే చెప్తాను చూడండి, 50 కొన్నా ఈ 87 అనేది ఏ విధంగా వచ్చిందంటే 84.5 ప్లస్ 89.5 రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 174 వచ్చింది. డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 87 వచ్చింది. అదే 87 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ప్రతి ఒక్క మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, దానికంటూ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఇక్కడ మిడ్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఈ ప్రాబ్లం అనేదే కాదు, ఏ ప్రాబ్లంలో అయినా సరే మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే మనకి మిడ్ వాల్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఈడిఎక్స్ అనేది, ఈడిఎక్స్ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ ఉన్న మిడ్ వాల్యూస్లో మీరు ఏదైనా ఒక వాల్యూని ఎడ్జూమ్డ్ యావరేజ్గా అనుకోండి. ఓకేనా? నేను ఇక్కడ 67 తీసుకున్నా కాబట్టి ఎడ్జూమ్డ్ యావరేజ్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ 0 ఎంటర్ చేశాను. నేను కాదు నేను 82 అనుకుంటాను అంటే ఇక్కడ 0 ఎంటర్ చేసుకోండి, 0 పెట్టుకోండి ఎడ్జూమ్డ్ యావరేజ్ అనుకోండి. కాదు నేను ఇక్కడ 52 అనుకుంటాను ఎజ్యూమ్డ్ యావరేజ్, ఓకే 52కి ఎజ్యూమ్డ్ యావరేజ్ అనుకోండి, 0 పెట్టుకోండి. ఓకేనా? 0 ఎబో ఉన్న వాల్యూస్ మొత్తం ఏంటంటే నెగిటివ్లో చూపించాలి. ఏ విధంగా అంటే -1, -2, -3, -4, -5 ఆ విధంగా చూడాలి. 0 డౌన్లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఏ విధంగా ఎలా చూపించాలంటే +1, +2, +3, +4, +5 ఆ విధంగా మీరు చూపించాలి. ఇక్కడ మనం పర్టికులర్గా ప్లస్లు అప్లై చేయాల్సిన ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఎంటర్ చేసినా ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ఈఎఫ్డిఎక్స్, ఈఎఫ్డిఎక్స్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేస్తే మనకి ఎఫ్డిఎక్స్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా? చూడండి, నేను చూపిస్తాను. 1 × 3 చేస్తే అంత 3, నెక్స్ట్ 5 × 2 చేస్తే అంత 10, 17 × 1 చేస్తే అంత 17, 36 × 0 చేస్తే అంత 0, 25 × 1 చేస్తే అంత 25, నెక్స్ట్ 11 × 2 చేస్తే అంత 22, నెక్స్ట్ 4 × 3 చేస్తే అంత 12, నెక్స్ట్ 1 × 4 చేస్తే అంత 4. ఓకేనా? ఈ విధంగా మనకి మిడ్ వాల్యూస్ అనేది వచ్చాయన్నమాట. సారీ, ఇక్కడ ఎఫ్డిఎక్స్ వాల్యూస్ అనేది వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఎఫ్డిఎక్స్ వాల్యూస్ మొత్తం చూడండి, నెగిటివ్స్ వాల్యూస్ మొత్తాన్ని ఒకసారి యాడ్ చేయండి. నెగిటివ్స్ వాల్యూస్ ఏమున్నాయి? 3 ప్లస్ 10 ప్లస్ 17. ఓకేనా? చేస్తే మనకి మొత్తం ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇవన్నీ ఏంటంటే మైనస్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ నేను మైనస్ ఎంటర్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే, ఓకేనా, ఇక్కడ ఏంటంటే మైనస్ ఉంది కాబట్టి నేను -30 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేద్దాం. ప్లస్ వాల్యూస్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి? 25 ప్లస్ 22 ప్లస్ 12 ప్లస్ 4 ఎంటర్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 63 వచ్చింది.
అదే 63 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. మనకు పర్టికులర్గా ఎన్ని ఏంటంటే ప్లేస్ వాల్యూస్. సో నేను 63 ముందు ప్లేస్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఏ వాల్యూ అనేది పెద్దగా ఉంది, ప్లస్ వాల్యూ అనే పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 63 మైనస్ 30 చేయాలి. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 33. ఈ 33 వాల్యూనే మనకి ఎఫ్టీఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎఫ్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ అంటే ఎన్ అనమాట. ఈ ఎన్ వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రీక్వెన్సీస్ మొత్తాన్ని యాడ్ చేయండి. 1 + 5 + 17 + 36 + 25 + 11 + 4 + 1. సారీ, ఏదో మిస్టేక్ అయింది, నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. 1 + 5 + 17 + 36 + 25 + 11 + 4 + 1. చేస్తే మనకు వాల్యూ అంతా 100 వచ్చింది. అదే 100 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎన్ అని చెప్పేసి ఎంటర్ చేశాను. ఓకేనా. మనకి ఇప్పుడు ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్ అనేవి వచ్చేసాయి. ఇక్కడ చూడండి, X1 అంటే ఎజ్యూమ్డ్ యావరేజ్ అనమాట. ఎజ్యూమ్డ్ యావరేజ్ మనకి ఎంత, నేను ఎంత తీసుకున్నా 67 తీసుకున్నా. నెక్స్ట్ ఎఫ్డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 33 వచ్చింది. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది, 100 వచ్చింది. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఎన్ ఐ అంటారు అనమాట. ఐ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు మనకి ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్ అనేవి వచ్చేసాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ అక్కడ ఉన్న ఫార్ములాలో మొత్తం ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను చెప్పిన అజ్యూమ్డ్ యావరేజ్ ఎంత వచ్చింది, 67 వచ్చింది. నేను 67 తీసుకున్నా. ఇక్కడ చూడొచ్చు, ఇదే 67 వచ్చింది కదా. నేను అజ్యూమ్డ్ యావరేజ్ అని నేను 67 తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ 67 తీసుకున్నా, ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్టీఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 33 వచ్చింది. ఇక్కడ చూడొచ్చు 33 ఉంది కదా, అదే 33 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఎన్ వచ్చేసరికి 100, ఎన్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. సో 5 అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ 67 అనేది అంతే ఉంచండి. నెక్స్ట్ ఏం చేయాలంటే 33 × 5 చేయండి. చేస్తే మనకు వాల్యూ ఎంత, 165 వచ్చింది. అదే 165 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాము. లాస్ట్ నెక్స్ట్ 100 ఉంది కదా, అంతే ఉంచండి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే 67 అంతే ఉంచండి. నెక్స్ట్ ఈ 165 డివైడెడ్ బై 100 చేయాలి. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 1.65 వచ్చింది కదా, అదే 1.65 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, సరిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేయండి. 67 + 1.65 యాడ్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 68.65 వచ్చింది కదా. ఓకేనా. అదే వాల్యూ అనమాట మనకి అర్థమెటిక్ మీన్. ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం, థర్డ్ మోడల్ చూద్దాం. ఓకేనా. ఇది వచ్చేసరికి చూడండి, ఇది కూడా ఏంటంటే మనకి క్లాస్ ఇంటర్వల్స్ అనేది ఇండైరెక్ట్లో ఇచ్చాడు. ఇవి కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయినా పర్లేదు, నేను మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా నేను ప్రతి ఒక్క పాయింట్ అనేది నేను క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇది వచ్చేసరికి థర్డ్ మోడల్ ఫ్రెండ్స్. ఈ థర్డ్ మోడల్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రాబ్లంలో కూడా క్లాస్ ఇంటర్వల్స్ అనేది ఇండైరెక్ట్లో ఇచ్చాడు. ఓకేనా. ఇంకా చూడండి, ఏ విధంగా ఇచ్చాడు, లెస్ దెన్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100, 100. ఇంకా ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అప్పర్ క్లాస్ లిమిట్ అనమాట. ఇంకా ఇవన్నీ అప్పర్ క్లాస్ లిమిట్. ఈ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. డిఫరెన్సెస్ వచ్చేసరికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 20 - 10 చేస్తే ఎంత వచ్చింది డిఫరెన్స్, 10 వచ్చింది. నెక్స్ట్ 40 - 30 చేస్తున్నా, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. నెక్స్ట్ 90 - 80 చేస్తున్నా, డిఫరెన్స్ ఎంత, 10 కదా. ఇప్పుడు మనకి ఏమర్థమైంది, అప్పర్కి అప్పర్కి వచ్చేసరికి డిఫరెన్స్ ఎంత ఉంది, అప్పర్కి అప్పర్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. మనకి ఇప్పుడు ఈ థర్డ్ ప్రాబ్లంలో అప్పర్కి అప్పర్కి డిఫరెన్స్ వచ్చేసరికి 10 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని, ఈ రెండు రూల్స్ కూడా ఈ 10కి ఈక్వల్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేయాలన్నమాట న్యూగా క్లాస్ ఇంటర్వల్స్. అవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఇవి వచ్చేసరికి అప్పర్ క్లాస్ లిమిట్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది అప్పర్ క్లాస్ లిమిట్ కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఎంత నెంబర్ లోయర్ క్లాస్ లిమిట్గా యాడ్ చేస్తే మనకి
టెన్ కి ఈక్వల్ 10 డిఫరెన్స్ కి ఈక్వల్ అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ కేస్ మన ఇక్కడ 10 ఉంది కదా, ఇది వచ్చేసరికి అప్పర్ క్లాస్ లిమిట్, దీని పక్కన లోయర్ క్లాస్ లిమిట్ గా 0 పెట్టాం అనుకోండి, 10 మైనస్ 0 చేస్తే ఎంత వచ్చింది వాల్యూ, 10 వచ్చింది. నెక్స్ట్ 10 తర్వాత 0 ఉంది కదా, 0 తర్వాత 10 ఎంటర్ చేయండి. ఓకేనా, 20 మైనస్ 10 చేస్తే ఎంత వచ్చింది, 10 వాల్యూ వచ్చింది. 10 తర్వాత 20 యాడ్ చేయండి, 30 మైనస్ 20 యాడ్ చేయండి, 20 చేయండి, చేస్తే ఎంత వచ్చింది డిఫరెన్స్, 10 వచ్చింది. 40 మైనస్ 30 చేయండి, చేస్తే ఎంత వచ్చింది, 10 వచ్చింది. 50 మైనస్ 40 చేయండి, వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది, 10 వాల్యూ ఉంది. 10 మైనస్ 0 చేయండి, వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది వాల్యూ డిఫరెన్స్ అనేది. ఓకేనా, ఇక్కడ 20 ఉంది, 20 మైనస్ 10 చేస్తే ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఓకేనా, అదే నేను ఇక్కడ నేను చేసా. ఓకేనా, ఇక్కడ చూడవచ్చు నేను న్యూగా ప్రిపేర్ చేసిన ఇది క్లాస్ ఇటవల్స్ అనమాట. ఓకేనా, మనకి పర్టికులర్గా ఏది ఇచ్చాడు, మనకి ప్రాబ్లంలో ఇది ఇచ్చాడు అనమాట, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇది ఇచ్చాడు. ఈ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. ఓకేనా, ఇప్పుడు మిగతా లోయర్ క్లాస్ లిమిట్ కూడా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ ఉన్న డిఫరెన్స్కి ఈక్వల్ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేయాలన్నమాట. న్యూ క్లాస్ ఇంటర్వల్స్ అవి ఈ విధంగా మనం ప్రిపేర్ చేస్తే ఇప్పుడు ఈక్వల్ అయ్యాయి చూడండి. ఓకేనా, మనకి మూడు రూల్స్ ఉన్నాయి కదా, అవి రూల్స్ అనేవి సరిపోయాయి చూడండి. 20 మైనస్ 10 చేస్తున్నా, ఇవి ఫస్ట్ అప్పర్ అప్పర్ చూపిస్తున్నాను, చేస్తే మనకి వాల్యూ ఎంత, 10 వచ్చింది. నెక్స్ట్ 30 మైనస్ 20 చేస్తున్నా, వాల్యూ ఎంత, 10 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి అప్పర్కి అప్పర్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లోయర్ లోయర్ చూస్తున్నాను చూడండి, 10 మైనస్ 0 చేస్తున్నా, చేస్తే ఎంత, 10. నెక్స్ట్ 20 మైనస్ 10 చేస్తా చూడండి, 20 మైనస్ 10 చేస్తున్నా, వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. నెక్స్ట్ 30 మైనస్ 20 చేస్తున్నా, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి అప్పర్కి అప్పర్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. లోయర్కి లోయర్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇప్పుడు అప్పర్ లోయర్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఓకేనా, 10 మైనస్ 0 చేస్తున్నా, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. నెక్స్ట్ 20 మైనస్ 10 చేస్తున్నా, చేస్తే వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. నెక్స్ట్ 30 మైనస్ 20 చేస్తున్నా, వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇప్పుడు మనకి ఈ మూడు రూల్స్ సరిపోతున్నాయి కదా, అప్పర్ అప్పర్ 10 వస్తుంది, లోయర్ లోయర్ 10 వస్తుంది, అప్పర్ లోయర్ 10 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది మన న్యూగా ఈ క్లాస్ ఇంటర్వల్స్ని ఫైండ్ అవుట్ చేసినమాట. ఈ విధంగా విత్ హెల్ప్ ఆఫ్ ఈ న్యూ క్లాస్ ఇంటర్వల్స్ సహాయంతో మనం ఈ అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి డిఫరెన్స్, ఇక్కడ ఫ్రీక్వెన్సీస్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీస్నే మీరు తీసుకోకూడదు, ఈ కూడా ఈ ఫ్రీక్వెన్సీస్ కూడా మనకి ఇండైరెక్ట్లో ఇచ్చాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీస్ని నేను తీసుకోవాలా, మీరు చూడవచ్చు ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీస్ని నేను తీసుకోవాలా. ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి నేను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేశాను అంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 4 ఉంది కదా, ఆ 4 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ మీరు ఏ ప్రాబ్లం చేసేటప్పుడు అయినా సరే లెస్ ఇన్ కేస్ లెస్ దెన్ సంబంధించిన క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తే ఫ్రీక్వెన్సీస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 4 ఉంది కదా, అదే 4 అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 4 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, 8 మైనస్ 4 చేసిన, ఇక్కడ 8 మైనస్ 4 చేసిన, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అదే 4 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 25 మైనస్ 8 చేస్తున్నా, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 17 వచ్చింది. అదే 17 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశా. ఓకే చూడండి, ఇక్కడ 17 యాడ్ చేశా, ఎంటర్ చేశా. నెక్స్ట్ ఇక్కడ 34 ఉంది, 34 మైనస్ 25 చేస్తున్నా, 25 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది. అదే 9 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఏం చేశా అంటే చూడండి, 41 మైనస్ 34 చేస్తున్నా, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. అదే 7 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అనేది ఏ విధంగా, నెక్స్ట్ వాల్యూస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేశా అంటే 46 అనమాట, 46 మైనస్ 41, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. అదే 5 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ 50 మైనస్ 46, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అదే 4 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఏముంది, 60 మైనస్ 50,
చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. అదే 10 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి చూడండి 85 ఉంది. 85 మైనస్ 60 చేసిన, చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 25. అదే 25 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఏముంది, 100 ఉంది. 100 మైనస్ 85 చేసిన, 85 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 15 వచ్చింది. అదే 15 యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. ఓకేనా, ఈ విధంగా మనం ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అనేది న్యూగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీస్ని మనం యాడ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసాం అనుకో, తప్పు వస్తుంది. మనం న్యూగా ప్రిపేర్ చేయాలన్నమాట. ఏం లేదు, డౌన్లో ఉన్న వాల్యూ నుంచి అప్ వాల్యూ తీసేయాలి. ఓకేనా, నేను ఏం చేసా, 25లోంచి 8 తీసేస్తా, 34లోంచి 25 తీసేస్తా, 41లోంచి 34 తీసేస్తా, 46లోంచి 41 తీసేస్తా, 50లోంచి 60 తీసేస్తా. ఓకేనా, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రీక్వెన్సీస్ అనేవి న్యూగా. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇలా మన ఫ్రీక్వెన్సీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మిడ్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయంటే చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఇందా ప్రీవియస్లో చెప్పిన మోడల్స్ లాగే ఫ్రెండ్స్ ఏం లేదు. అప్పర్ క్లాస్, ఓకేనా సారీ, లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 చేయాలన్నమాట. ఓకేనా, నేను జస్ట్ నేను టూ చెప్తాను చూడండి. ఈ మిడ్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయి అనేది, 10 ప్లస్ 20 చేస్తున్నాను, చేస్తే ఎంత వచ్చింది మనకి, 30 వచ్చింది. డివైడెడ్ బై 2 చేస్తున్నా, చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది, 15 వచ్చింది. అదే 15 ఇదే 50 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చివరిది చూపిస్తాను చూడండి, 90 ప్లస్ 100, చేస్తే మనకు 90 ప్లస్ 100 చేసిన, చేస్తే మనకు వాల్యూ ఎంత, 190 వచ్చింది. డివైడెడ్ బై 2 చేస్తున్నా, చేస్తే మనకు వాల్యూ ఎంత, 95. అదే 95 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఈ విధంగా మనం మిడ్ వాల్యూస్ అనేది అన్ని ఫైండ్ అవుతాయి. అన్ని నేను చెప్పినట్టే ప్రిపేర్ చేయండి. ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంకే కాదు, మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సింది. ప్రతి ఒక్క ప్రాబ్లం అయినా సరే మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ చేసిన తర్వాత డివైడెడ్ బై 2 చేయండి, చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది అనమాట, మిడ్ వాల్యూ అనేది. ఓకేనా, ఈ విధంగా మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ డిఎక్స్ వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, నేను ప్రతి ఒక్క సమ్లో నేను చెప్తానే ఉన్నాను. ఇక్కడ ఉన్న మిడ్ వాల్యూస్లో మీరు ఏదో ఒక వాల్యూని మీరు అజ్యూమ్డ్ యావరేజ్గా అనుకోని దాన్ని జీరో పెట్టుకోండి. ఓకేనా, జీరో పెట్టిన తర్వాత జీరో అప్ వాల్యూస్ మొత్తం ఏంటంటే నెగిటివ్లో చూపించండి. ఏ విధంగా, -1 -2 -3 -4 చూపించండి. నెక్స్ట్ జీరోకి డౌన్లో ఉన్న వాల్యూస్ అన్నింటిని ఏంటంటే 1 2 3 4 ఆ విధంగా చూపించండి. మీరు పర్టికులర్గా ప్లేస్ ఎంటర్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, ప్లేస్ ఎంటర్ చెప్పినా నో ప్రాబ్లం, ఏం కాదు. మీకు అయితే మాత్రం కన్ఫామ్గా మార్క్స్ అయితే పడతాయి ఫుల్లీ ఫుల్. ఓకేనా, ఇక్కడ నేను ఏంటంటే 45 తీసుకున్నా ఒకటి, నేను ఇక్కడ జీరో ఎంటర్ చేసుకొని పైన ఉన్న వాల్యూస్ మొత్తం నెగిటివ్లో చూపించాను, డౌన్లో ఉన్న వాల్యూస్ మొత్తం ప్లస్లో వాల్యూస్ పాజిటివ్ వాల్యూలో చూపించాను. ఓకేనా, నేను ఇక్కడ 45 నేను తీసుకోను, నేను 15 తీసుకుంటా రిజ్యూమ్డ్ యావరేజ్గా అనుకోండి. మీరు చేయండి, మీకేం ప్రాబ్లం లేదు, నీకైనా నాకైనా ఆన్సర్ ఒకటే వస్తుంది. కాదు నేను 75 రిజ్యూమ్డ్ యావరేజ్ అనుకుంటున్నాను, తీసుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఎఫ్డిఎక్స్ అనమాట. ఈ ఎఫ్డిఎక్స్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్, ఆ రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తే మనకి ఈ ఎఫ్డిఎక్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఎఫ్ ఎంత ఉంది, 4, ఇక్కడ డిఎక్స్ ఎంత ఉంది, 4. ఎఫ్ ఫోర్ ఇంటూ 4 చేస్తే అంత 16, నెక్స్ట్ 4 ఇంటూ 3 చేస్తే 12, నెక్స్ట్ 17 ఇంటూ 2 చేస్తే అంత 34, నెక్స్ట్ 9 ఇంటూ 1 చేస్తే అంత 9, నెక్స్ట్ 7 ఇంటూ 0 చేస్తే 0, 5 ఇంటూ 1 చేస్తే అంత 5, నెక్స్ట్ 4 ఇంటూ 2 చేస్తే 8, నెక్స్ట్ 10 ఇంటూ 3 చేసాం ఎంత 30, 25 ఇంటూ 4 చేసాం ఎంత 100, నెక్స్ట్ 15 ఇంటూ 5 చేసాం ఎంత 75. ఓకేనా, ఈ విధంగా మనకి మిడ్ వాల్యూస్ అనేది ఎఫ్డిఎక్స్ వాల్యూస్ అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే సపరేట్గా నెగిటివ్ వాల్యూస్ మొత్తాన్ని ఒకసారి యాడ్ చేయాలి, నెక్స్ట్ పాజిటివ్ వాల్యూస్ మొత్తం ఒకసారి యాడ్ చేయాలి. ఓకేనా, చూడండి నేను ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను, 16 ప్లస్ 12 ప్లస్ 34 యాడ్ చేసే ప్లస్ 9 యాడ్ చేస్తే మనకు వాల్యూస్ అంత వచ్చాయి, 71 వచ్చింది. అదే 71 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నేను పర్టికులర్గా మైనస్ పెట్టా, మైనస్ ఎందుకు పెట్టా అంటే మనకి ఇవన్నీ మనం యాడ్ చేసిన వాల్యూస్ మొత్తం ఏంటంటే నెగిటివ్ వాల్యూస్, సో నేను నెగిటివ్ వాల్యూ కాబట్టి నేను మైనస్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ వాల్యూస్ మొత్తం యాడ్ చేద్దాం. ప్లస్ వాల్యూస్ వచ్చేసరికి 5 8 ప్లస్ 30 ప్లస్ 100 ప్లస్ 75, చేస్తే మనకి వాల్యూస్ ఎంత వచ్చాయి, 218 వచ్చాయి.
అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను, ప్లస్ పెట్టాను, మైనస్ ప్లస్ పెట్టా, ఎందుకంటే ఇవన్నీ మనం యాడ్ చేసినవన్నీ ప్లస్ వాల్యూస్ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లస్ అండ్ మైనస్ వాల్యూలో ఏది హైయెస్ట్ వాల్యూ? ప్లస్ వాల్యూనే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ప్లస్ వాల్యూలో నుంచి మైనస్ వాల్యూ తీసేయాలి. ప్లస్ వాల్యూ ఎంత? 218 అనమాట. మైనస్ 70 పనిచేయాలి. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 147 వచ్చింది కదా. అదే 147 వాల్యూ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఈ విధంగా మనకి ఎఫ్డిఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ ఎఫ్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఈ ఎఫ్ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎన్ వాల్యూ వస్తుంది అనమాట. ఈ ఎన్ వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామంటే చూడండి, 4 + 17 + 9 + 7 + 5 + 4 + 10 + 25 + 15 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 100 వచ్చింది. అదే 100 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫార్ములా వచ్చేసరికి ఇదనమాట x1. x1 అంటే జూమ్డ్ యావరేజ్. మనకి నేనేం తీసుకున్నా? 45 తీసుకున్నా. నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్లో మనకి ప్లస్ వాల్యూ వచ్చింది కదా. ఓకేనా, ప్లస్ వాల్యూ అనేది అంటే ప్లస్ అని పెట్టాను. నెక్స్ట్ ఎఫ్డిఎక్స్ ఎంత వచ్చింది? 147 వచ్చింది. అదే 147 వాల్యూ అనేది ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఎన్ వాల్యూ వచ్చేసరికి 100 వచ్చింది. 100 వాల్యూ అనేది ఇక్కడ తీసుకున్నా. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. ఇప్పుడు మనకు ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు అయితే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఉన్న 45 వాల్యూ అనేది యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంచుకొని ఇప్పుడు ఏం చేసాం అంటే 147 × 10 చేసాం. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 1470 వచ్చింది. అదే 1470 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. బై 100 ఉంది కదా, బై 100 అంతే ఉంచాను. నెక్స్ట్ 45 వాల్యూ అనేది అంతే ఉంచి ఇప్పుడు ఏం చేసామంటే 1470 / 100 చేస్తున్నా. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 14.7 వచ్చింది. అదే 14.7 అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేయాలి. 45 + 14.7 చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 59.7 వచ్చింది. అదే 59.7 అనే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన అథమెటిక్ మీన్. ఓకేనా, మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 59.7 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం అథమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఫోర్త్ మోడల్ ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ కూడా మనకి ఇండైరెక్ట్లో ఇచ్చాడు క్లాస్ ఇంటర్వల్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇందాకలేమో ఇక్కడ లెస్ దెన్ ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి మోర్ దెన్లో ఇచ్చాడు. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే లోయర్ క్లాస్ లిమిట్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే లోయర్ క్లాస్ లిమిట్స్. ఇప్పుడు లోయర్ క్లాస్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 30 - 20 చేస్తున్నా. చేస్తే మనకు వాల్యూ ఎంత? 10 వచ్చింది. నెక్స్ట్ 40 - 30 చేసిన వాల్యూ ఎంత వచ్చింది? మనకి 10 వచ్చింది. ఓకే, 50 - 40 చేస్తున్నా. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. నెక్స్ట్ 60 - 50 చేస్తున్నా, మనకు వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇప్పుడు మనకి టోటల్ మనకి ఏమైంది? ఏమర్థమైంది? లోయర్ క్లాస్ లిమిట్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకున్న రూల్స్లో లోయర్ లిమిట్ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు కూడా సేమ్ ఒకేలా ఈక్వల్ అయ్యేలా, 10కి ఈక్వల్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. ఓకేనా, అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఈ విధంగా మనం చూడాలన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది? 20, 30, 40, 50, 60, 70, 80 ఆ వాల్యూస్ ఇచ్చాడు. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. మనం మోర్ దెన్ 20 కన్నా మనం ఎంత వాల్యూ ఎంటర్ చేస్తే ఇక్కడ ఉన్న లోవర్ క్లాస్ లిమిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్కి ఈక్వల్ అయింది అంటే ఎంత? 10 కదా. అదే చూడండి నేను ఎంటర్ చేశాను. ఓకేనా, చూడండి 20 కంటే 10 యాడ్ చేశా. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 30 వచ్చింది. 30 కన్నా ఎంత యాడ్ చేశా? 10 యాడ్ చేశా. నెక్స్ట్ 40 కన్నా ఎంత యాడ్ చేశా? 50 యాడ్ చేశాను. ఇప్పుడు 50 కంటే ఎంత యాడ్ చేశా? 10 యాడ్ చేశా. అప్పుడు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 60 వచ్చింది. 60కి 10 యాడ్ చేస్తే 70 వచ్చింది. 70కి 10 యాడ్ చేస్తే 80 వచ్చింది. నెక్స్ట్ 80కి 10 యాడ్ చేస్తే 90 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే లోయర్ క్లాస్ లిమిట్ అండ్ లోయర్ క్లాస్ అండ్ అప్పర్ నెక్స్ట్ లోయర్ అప్పర్ ఆ రెండింటి మధ్య ఆ మూడింటి మధ్య డిఫరెన్స్ ఒకేలా ఉన్నాయో లేదా చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ లోయర్ చూద్దాం. 30 - 20 చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 40 - 30 చేసా. చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? వాల్యూ ఎంత వచ్చింది? మనకి 10 వచ్చింది. ఓకే, మనకి లోయర్ లోయర్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. ఇప్పుడు అప్పర్ చూద్దాం. అప్పర్ మధ్య ఎంత ఉంది? 40 + 30 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 10. ఓకే, నెక్స్ట్ 50 - 40 చేస్తున్నా. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. నెక్స్ట్
ఇప్పుడు అప్పర్కి అప్పర్ మధ్య ఎంత ఉంది డిఫరెన్స్ 10 ఉంది, లోయర్కి లోయర్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 10. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అప్పర్ డిఫరెన్స్ అప్పర్ అండ్ లోయర్ లిమిట్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. 30 + 20 చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 10. ఓకే నెక్స్ట్ 40 - 30 చేద్దాం, చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 10 ఉంది. నెక్స్ట్ 50 - 40 చేద్దాం, చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 10 ఉంది. ఓకే ఇప్పుడు మనకి టోటల్గా ఈ మూడు రూల్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి. మనం ఈ మూడు రూల్స్ వల్ల మనకేం మనం ఏం ప్రిపేర్ చేసామంటే న్యూగా క్లాస్ ఇంటర్వల్స్ ప్రిపేర్ చేసాం. చేస్తే మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది మూడు రూల్స్లో 10 10 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదనమాట మనం విత్ హెల్ప్ ఆఫ్ ఈ న్యూ క్లాస్ ఇంటర్వల్ సహాయంతో మనం అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం క్లాస్ ఇంటర్వల్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీస్ కూడా తప్పించారు అంటే ఇంటరాక్టివ్ ఇచ్చారు చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 100 ఉంది, 100లో నుంచి దాని కింద వాల్యూ తీసేయండి. 100 - 85 తీసేస్తే వాల్యూ ఎంత వచ్చింది 15 వచ్చింది, అదే 15 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 85, 85లో నుంచి 60 తీసేయండి. 85 - 60 చేసి తీసేస్తా, తీసేస్తే మనకి ఎంత వచ్చింది 25 వచ్చింది, అదే 25 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ 60 - 55 చేస్తున్నా, చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది, అదే 5 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఏం చేయాలి 40 అనమాట. ఇంకో చూడండి ఇక్కడ 40 ఉంది, 40 ఎంటర్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 15 వచ్చింది, అదే 15 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి 40 - 28 చేయాలన్నమాట. 28 చేస్తే సారీ 28 చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది, అదే 12 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇగో ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి ఇదనమాట. నెక్స్ట్ 28 - 16 యాడ్ చేస్తే సబ్స్క్రాప్షన్ చేస్తే ఎంత వచ్చింది 12 వచ్చింది, అదే 12 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఈ చివరి వాల్యూ అనేది యాజ్ ఇట్ ఈస్ అంతేరండి 16 అనేది. ఓకేనా, చివరి వాల్యూ అనేది ఓకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే చూడండి 16 ఉంది కదా, ఈ 16 కింద వాల్యూ ఎంత ఉంది ఏం లేదు, ఏం లేదంటే ఎంత 0 ఉన్నట్టు. 16 - 0 చేయండి, చేస్తే మనకు వాల్యూ ఎంత 16. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి ఫ్రీక్వెన్సీస్ అనేది క్లాస్ ఇంటర్వల్స్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిడ్ వాల్యూస్ ఫైండ్ వచ్చేయాలి. ఈ మిడ్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయంటే నేను ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పేశాను. మిడ్ వాల్యూస్ అనేది ఫైండ్ వచ్చేయాలంటే మనకంటూ ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి మిడ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, నేను చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు జస్ట్ 2 చెప్తాను చూడండి మిడ్ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయంటే. ఫస్ట్ చెప్తాను చూడండి ఈ 25 అనేది ఏ విధంగా వచ్చిందంటే 20 + 30 చేసిన, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 50 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 2 చేసిన, చేస్తే మనకి వాల్యూ ఎంత 25, అదే 25 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఇది చూడండి ఈ 65 ఏ విధంగా వచ్చిందో చెప్తాను. 60 + 70 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 130 వచ్చింది. డివైడెడ్ బై 2 చేసిన, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 65, అదే 65 వాల్యూ అనేది ఈ విధంగా ఎంటర్ చేశా. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకంటే ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ డివైడెడ్ బై 2 చేయాలి, చేస్తేనే మనకి మిడ్ వాల్యూ అనేది వస్తుంది. ఈ ప్రాబ్లం అనేదే కాదు, మీరు ఎక్కడైనా సరే మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ మిడ్ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటి సాయంతో మనం ఎజ్యూమ్డ్ యావరేజ్ అనుకోవాలన్నమాట. ఈ ఎజ్యూమ్డ్ యావరేజ్ నేను 35 అనుకుంటున్నాను. ఓకేనా, 35 అనుకుని 0 ఎంటర్ చేశాను. 0 ఎబో ఉన్న వాల్యూస్ మొత్తం నెగిటివ్లో చూపించాను, నెక్స్ట్ 0 డౌన్లో ఉన్న వాల్యూస్ మొత్తం పాజిటివ్లో చూపించాను. చూడండి నేను ఇక్కడ 35 ఎజ్యూమ్డ్ యావరేజ్ అనుకున్నాను, కాదు నేను 55 అనుకొని నేను ఎజ్యూమ్డ్ యావరేజ్ 55 అనుకొని నేను చేస్తా అంటే చేయండి, నో ప్రాబ్లం. మీకేంటి సరే నాకేంటి సరే ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. ఓకేనా, 0 ఎబో వాల్యూస్ మొత్తం నెగిటివ్లో చూపించాలి, 0 డౌన్లో ఉన్న వాల్యూస్ మొత్తం పాజిటివ్లో చూపించాలి. ఇక్కడ నేను 35 అనేది 0 తీసుకున్నాను, దాని కింద వాల్యూస్ మొత్తం పాజిటివ్లో చూపించాను, దానికి 0 పై ఉన్న వాల్యూస్ మొత్తం నెగిటివ్లో చూపించాను. ఓకేనా, ఈ విధంగా మనకి డిఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ డిఎక్స్ వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేయాలన్నమాట. ఇక్కడ ఎఫ్ ఎంత ఉంది 15 ఉంది, ఇక్కడ డిఎక్స్ ఎంత ఉంది 1 ఉంది. 15 × 1 చేసేంత 15, నెక్స్ట్ 25 × 0 చేస్తే అంత 0, 5 × 1 చేసేంత సారీ ఇక్కడ మిస్టేక్ పడింది అనమాట. నేను చూడండి ఇక్కడ 5 ఇంటూ
वन चेस्ते फाइव अन्ट ओके नैक्स्ट फिफ्टीन इंटू टू थर्टी ओके ना नैन बै मिस्टेक रेडे तप पड़ाइन ओके ना फाइव इंटू वन फाइव नैक्स्ट इक फिफ्टीन इंटू टू थर्टी नैक्स्ट ट्वेल्व इंटू थ्री थर्टी सिक्स नैक्स्ट ट्वेल्व इंटू फोर फारटी एट नैक्स्ट फिफ्टीन सारी सिक्सटीन इंटू फाइव एटी ओके कंफ्यूज चूपा चूँ सिक्सटीन इंटू फाइव चसा चे मन वाल्यू अंत एटी अदे एटी वाल्यू अने एंटर चसा नैक्स्ट नैक्स्ट ट्वेल्व इंटू फोर चसा एंत फारटी एट अदे वाल्यू अनेक एंटर चसा नैक्स्ट ट्वेल्व इंटू थ्री चसा चे मन वाल्यू अंत थर्टी सिक्स अदे थर्टी सिक्स वाल्यू अने एंटर चसा इकड़े बै मिस्टेक रे नंबर नैन तप राशा कावाल बै मिस्टेक पड़ाई ना फाइव इंटू वन फाइव फाइव इंटू वन अंटे फाइव नैक्स्ट फिफ्टीन इंटू टू थर्टी ओके ना इपू मन एफडीएक्स वाल्यूस अने वाई इप्ड मन एम चेयरेंटे टोटल प्लस वाल्यूस मोतम याड नेगेटिव वाल्यूस मोता याड ओके ना मन की नेगेटिव वाल्यूस अंत अदे फिफ्टीन वाल्यू अने एंटर चसा नैक्स्ट इप्ड प्लस वाल्यूस मोतम याड चूँ इक प्लस वाल्यू फाइव इंटू फाइव फाइव नैन फाइव आते इक ट्वेंटी फाइव सारी నేను యాజ్ ఇట్ ఇస్ మన ఆన్సర్ మన ఓన్ ఆన్సరే రాసిన ఫైవ్ ఇంటూ వన్ చేసినంత ఫైవ్ ప్లస్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇంటూ టూ చేసినంత థర్టీ నేను థర్టీ అయితే టెన్ రాశాను సారీ థర్టీ రాసినాను ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ట్వెల్వ్ ఇంటూ త్రీ చేసిన ఎంత వచ్చింది థర్టీ సిక్స్ ప్లస్ నెక్స్ట్ ట్వెల్వ్ ఇంటూ ఫోర్ ఎంత ఫార్టీ ఎయిట్ వచ్చింది ప్లస్ సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ చేసిన చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది ఏదో మిస్టేక్ పడిపోయి ఏదో మిస్టేక్ పడింది నేను మళ్ళీ మళ్ళీ నేను చేస్తాను చూడండి మీరు అక్కడ ఇంటూ పడింది అనమాట ప్లస్ అయితే ఇక్కడ చూడండి మన ప్లస్ వాల్యూస్ వచ్చేసరికి ఫైవ్ ఇంటూ వన్ చేస్తేంత ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ టూ చేస్తేంత థర్టీ నెక్స్ట్ ట్వెల్వ్ ఇంటూ త్రీ చేస్తేంత థర్టీ సిక్స్ ప్లస్ నెక్స్ట్ ట్వెల్వ్ ఇంటూ ఫోర్ చేస్తేంత ఫార్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ చేస్తేంత ఎయిటీ మనం ఎంటర్ చేస్తే ఎంత వచ్చింది వన్ నైంటీ నైన్ వచ్చింది కదా చూడండి వన్ నైంటీ నైన్ కదా అదే వన్ నైంటీ నైన్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను మనం ఇప్పుడు ఏం చేయాలంటే మైనస్ ప్లస్ వాల్యూ నుంచి మైనస్ తీసేయాలి ఎందుకంటే మనకి ప్లస్ వాల్యూ అనేది ఎక్కువ వచ్చింది ఎక్కువ ఉంది కదా సో మనం ఏం చేయాలంటే వన్ నైంటీ నైన్ మైనస్ ఫిఫ్టీన్ చేయాలి చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది వన్ ఎయిటీ ఫోర్ వచ్చింది అదే వన్ ఎయిటీ ఫోర్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇప్పుడు మనకి ఎఫ్డిఎక్స్ వాల్యూ అనేది వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీస్ మొత్తాన్ని యాడ్ చేద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడ మన ఎన్ఏ హండ్రెడ్ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీస్ మొత్తం యాడ్ చేయాలి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్టీన్ యాడ్ చేసి మనం ఇక్కడ నేను సిక్స్టీన్ అయితే సిక్స్ తీసుకున్నా అందుకని వెళ్ళిపోయిపోయింది ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్టీన్ చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది హండ్రెడ్ వచ్చింది ఓకే అదే హండ్రెడ్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇప్పుడు మనకి ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్ అనేవి వచ్చాయన్నమాట కానీ ఇప్పుడు ఏం లేదు ఆ ఫార్ములాలో మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఎక్స్ వన్ అంటే ఓకే చూడండి ఎక్స్ వన్ అంటే ఎంత మన ఎజ్యూమ్డ్ యావరేజ్ అనమాట నేను ఎంత తీసుకున్నాను థర్టీ ఫైవ్ తీసుకున్నాను అదే థర్టీ ఫైవ్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఎఫ్డిఎక్స్ మనకి వాల్యూ ఎంత వచ్చింది వన్ ఎయిటీ ఫోర్ వచ్చింది అదే వన్ ఎయిటీ ఫోర్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత హండ్రెడ్ వచ్చింది అదే హండ్రెడ్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇంటూ చెప్పేసి ఐఎన్ ఐ అంటే ఏంటంటే క్లాస్ ఇంటర్వల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది టెన్ ఉంది అదే టెన్ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా నెక్స్ట్ థర్టీ ఫైవ్ అనేది అజిటేజ్ అంతే ఉంచుకొని నేను ఏం చేశానంటే వన్ ఎయిటీ ఫోర్ ఇంటూ టెన్ చేసా చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 1840 వచ్చింది దీన్ని డివైడెడ్ బై హండ్రెడ్ రాసిన చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 18.4 వచ్చింది అదే 18.4 అనేది ఇక్కడ ఎంటర్ చేసా ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రెండు నెంబర్లని యాడ్ చేద్దాం 35 + 35 + 18.4 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 53.4 వచ్చింది అదే 53.4 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఓకేనా ఇదే ఫ్రెండ్స్ మన అథమెటిక్ మీన్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అథమెటిక్ మీన్లో ఉన్న ఫోర్ మోడల్స్
ఓకేనా, నేను ప్రతి ఒక్కటి నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్పాను ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నేను ఇంతసేపు గంటల కొద్దిగా నేను మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను. మీరు నా కోసం జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను కంపల్సరిగా నేను డైలీ ప్రతిరోజు ఈ రోజు నుంచి డైలీ మార్నింగ్ 10కి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ అథమెటిక్ ఇది బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం, ప్రతి ఒక్క టాపిక్లో ఉన్న ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదే విధంగా నేను చెప్తాను. ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.